భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు కొనసాగించాలని వెల్ఫేర్ బోర్డు నుండి కొత్తగా కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సంక్షేమ బోర్డును రద్దు చేయరాదని కరోనా సమయంలో పనులు కోల్పోయిన కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గిద్దలూరు వైఎస్ఆర్ సెంటర్ నందు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం భాస్కర్ మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా సందర్భంగా పనులు కోల్పోయిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా భవన ఇంద్ర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించి పోరాట ద్వారా సాధించినటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆ బోర్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి చూస్తుంది. అది దుర్మార్గమైన చర్య. సంక్షేమ బోర్డును కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. రెండవది, ఇవాళ కరోనా వచ్చి కార్మికులకు ఉపాధి లేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భంలో ఇవాళ వెల్ఫేర్ బోర్డులో 1,000 రూపాయల డబ్బులున్నా ఇవాళ కార్మికులకు ఇవ్వడానికి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నిర్వేశాలు లెక్కేస్తా ఉంది. ఇవాళ అనేక రకాల పనులు దెబ్బతిన్నాయి, ఇబ్బందులు పెడుతున్నాడు. ఇవాళ భవన నిర్మాణ కార్మికుడు ఒక టీ షాప్ కు వస్తే టీ పుట్టగా ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఏవైతే ఈ భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డు ద్వారా గుర్తింపు కార్డు తీసుకున్నటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు నుంచి 10,000 రూపాయలు జీవన వృత్తి కింద కరోనా వృత్తి కింద ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా భవన నిర్మాణ కార్మిక సంఘంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఇవాళ సంక్షేమ బోర్డు పథకాలను ఆపారు. ఇవాళ కార్మికుడు చనిపోయినా కార్మికుడు భార్య కానిపోయినా ఇవాళ సంక్షేమ బోర్డు నుంచి పథకాలు ఇవ్వట్లేదు. ఇవాళ కొత్తగా కార్మికుల పేర్లు నమోదు చేయించుకోవట్లేదు. ఇవాళ రెన్యువల్ అయిపోయినటువంటి కార్డును కూడా రెన్యువల్ చేయించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మండిగా ఉంటుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల ఆలోచించాలి. ఇవాళ కష్టపడి పోరాటం ద్వారా తెచ్చుకున్నటువంటి సంక్షేమ బోర్డును కొనసాగించాలా, ఇవాళ చెల్లు రూపంలో పోగైనటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కార్మికులకే ఖర్చు పెట్టాలని చెప్పేసి సిఐటి భవన నిర్మాణ కార్మికులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.